రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియచేయాలని సూచించారు. పాఠశాల అద్దె భవనం కావడంతో సదుపాయాలు సరిగా లేవన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేడా రాకూడదని, పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే గుడ్లు, పాలు, పండ్లు అన్నీ విద్యార్థులకు అందేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. హీటర్లు లేక పిల్లలు చల్లటి నీటితో స్నానం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి పాఠశాల సమస్యల గురించి, సొంత భవనం ఏర్పాటు గురించి చర్చిస్తామని వెల్లడించారు. బాలికల విద్యాలయాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ మేము కొన్ని సమస్యలు చూసాము. ఈ సమస్యలతో పాటుగా అక్కడ ఉండేటువంటి పిల్లలకు ఏం అవసరం ఉన్నది, ఏంటి, వాళ్ళకు మెను ప్రకారం పెడుతున్నారా లేదా, ఎలా జరుగుతుంది అని చూసాము. అయితే మెనూలో ఉన్న ప్రకారం కాకుండా కొంత లోటు అనేది జరుగుతుంది. సంబంధిత కాంట్రాక్టర్కి ఇది కరెక్ట్గా ఉంచాలని, లేకపోతే ఇంకా పై ఆఫీసర్ల దృష్టికి కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతవరకు ఇప్పుడు మనము చేసే ప్రయత్నం, దాన్ని సొల్యూషన్ చేసే ప్రయత్నం అంటూ చేద్దామనుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ దీనికి ఒక కొత్త భవనం అనేది అవసరం. ఈ భవన అవసరం కోసం మేము స్థానిక ఎమ్మెల్యే రమేష్ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది పని అయ్యే విధంగా మేము కృషి చేస్తామని తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు అకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మరి ఈ స్కూలు అద్దె భవనంలో నడుస్తుంది కాబట్టి స్థానిక శాసన సభ్యులు రమేష్ బాబు గారి దృష్టికి మరి బిల్డింగ్ గురించి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మరే తప్పకుండా మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటామని తెలియజేసుకుంటూ, మరే స్కూల్లో మరి మెనూ ప్రకారం పిల్లలకు ఏదైతే భోజనం పెట్టేది ఉందో మరి ఈ స్కూల్లో మరి పూర్తి విరుద్ధంగా నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో బయటపడింది ఈరోజు.